हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल जेसआर बैंक। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, విరాయిడ్స్. యాక్చువల్గా విరాయిడ్స్ అనేది బీఎస్సీ జియాలజీ థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మాక్సిమం 5 మార్క్స్ అడుగుతాడు, 10 మార్క్స్ అనే స్కోప్ లేదు. ఎందుకంటే యూనిట్ లో రిమైనింగ్ చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాబట్టి జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అట్లీస్ట్ 5 మార్క్స్ కాబట్టి ఒక 10 పాయింట్స్, ఓకే, అప్రాక్సిమేట్లీ 8 to 10 పాయింట్స్ రాసుకుంటే మనకి 5 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. ఏదైనా డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, విరాయిడ్స్ అనేది ఏంటంటే, దీస్ ఆర్ ది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. దీస్ ఆర్ ది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, దీస్ ఆర్ ది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ది సర్క్యులర్ అండ్ కాంప్లిమెంటరీ నేచర్ ని కలిగి ఉంటాయి. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అనేటివి సర్క్యులర్ గా ఉంటాయి, అదే విధంగా కాంప్లిమెంటరీ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. కాంప్లిమెంటరీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఒక స్టాండ్ ఇట్లా ఉందనుకో, దానికి ఆపోజిట్ లో ఇంకో స్టాండ్ ఇట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ అంటే ఏంటంటే ఈ విధంగా, ఓకే, ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది. బేసిక్ గా విషయం ఏంటంటే ఈ విధంగా స్ట్రక్చర్ అనేది వస్తుంది. మళ్ళీ నేను నెక్స్ట్ క్లియర్ గా చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎన్ఏ కాబట్టి అడినిన్ గ్వానిన్ సైటోసిన్ యురాసిల్ ఉంటుంది. మళ్ళీ అడినిన్ గ్వానిన్ సైటోసిన్ యురాసిల్ ఇట్లా ఒకదానికి ఒకటి ఆపోజిట్ స్టాండ్స్ అనేటివి, ఒకే ఆర్ఎన్ఏ అయినప్పటికీ కూడా ఒక స్టాండ్ ఇంకో స్టాండ్ తో దానికి బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని ఏమంటారు అంటే కాంప్లిమెంటేషన్ అంటారు. సర్క్యులర్ గా ఉందంటే మొత్తం ఒకే ఇట్లా ఒకదానితో ఒకటి కనెక్షన్ లో ఉంటుంది. అంటే లీనియర్ గా అంటే ఒక ఎండ్ ఇంకో ఎండ్ ఉండదు, ఓ ఎండ్స్ లేకుండా సర్క్యులర్ గా ఉంటుంది. ఓకే, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. అయితే విషయం ఏంటంటే, దీస్ ఆర్ ది ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ అయినప్పటికీ కూడా దిస్ ఇన్ఫెక్ట్స్ ది ప్లాంట్స్. ప్లాంట్స్ ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి, హ్యూమన్స్ ని గాని ఎనిమల్స్ ని గాని ఇన్ఫెక్ట్ చేయట్లేదు. హ్యూమన్స్ ని గాని ఎనిమల్స్ ని గాని ఇన్ఫెక్ట్ చేయట్లేదు. ఎక్కువగా ఇవి దేని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి అంటే ప్లాంట్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. విషయం ఏంటంటే, ప్లాంట్స్ కి ఇన్ఫెక్ట్ చేసేటటువంటి ప్యాథోజెనిక్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్నిట్లో కన్నా వెరీ స్మాలెస్ట్ ప్యాథోజెనిక్ ఏజెంట్స్ ఏవంటే విరాయిడ్స్. విరాయిడ్స్ ఆర్ ది స్మాలెస్ట్ ప్యాథోజెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ కి ఉన్నటువంటి ప్యాథోజెన్స్ లోపల స్మాలెస్ట్ వన్ ఏంటంటే విరాయిడ్స్. ఓకే, అదేవిధంగా చూడండి, ఈ విరాయిడ్స్ అనేటివి యాక్చువల్గా ఏంటంటే ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ కాబట్టి విషయం ఏంటంటే, దీని యొక్క రిప్లికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, ఒక ఆర్ఎన్ఏ అనేది 2 ఆర్ఎన్ఏగా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది ఫస్ట్ రిప్లికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ప్లాంట్స్ లో జరుగుతుంది. ప్లాంట్స్ లో రిప్లికేషన్ జరగాలి అంటే ప్లాంట్స్ అనేది హోస్ట్ గా యాక్ట్ అవుతుంది. దీనికి ప్లేస్ ఇస్తుంది కాబట్టి దాన్ని హోస్ట్ అంటారు. హోస్ట్ లో ఉన్నటువంటి రిప్లికేషన్ కు సంబంధించినటువంటి ఒక మెషినరీ ఉంటుంది. ప్రతి ఒక్క సెల్ లోపల, హోస్ట్ లోపల, అంటే నథింగ్ బట్ ప్లాంట్స్ లోపల ఏముంటుందంటే, దానిలో రిప్లికేషన్, ఆర్ఎన్ఏ రిప్లికేషన్ జరగడానికి కావలసినటువంటి ఒక ప్రోటీన్ మెషినరీ అనేది ఉంటుంది. బేసిక్ గా ఆ ప్రోటీన్ మెషినరీ ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే విరాయిడ్స్ యూజ్ చేసుకున్నాయి. అంటే హోస్ట్ యొక్క ప్రోటీన్ మెషినరీని యూజ్ చేసుకునేసేసి విరాయిడ్స్ అనేటివి రిప్లికేట్ అవుతున్నాయి. అయితే విషయం ఏంటంటే, ఇవి ప్లాంట్స్ కి ఇన్ఫెక్ట్ చేస్తాయి కాబట్టి ప్లాంట్స్ లోపల ఒకే దగ్గర ఇన్ఫెక్ట్ చేస్తాయా అంటే ఒకే దగ్గర ఇన్ఫెక్ట్ చేస్తాయి. బేసిక్ థింగ్ ఏంటంటే, ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఒకే దగ్గర ఇన్ఫెక్షన్ చేస్తాయి గాని డిస్టాంట్ ప్లేస్ కి అవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక సెల్ కి ఇన్ఫెక్ట్ చేస్తాయి, ఒక సెల్ కి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దాని పక్కన ఉన్న సెల్స్ కి ఇన్ఫెక్ట్ చేస్తాయి, ఆ పక్కన సెల్ తో పాటు దూరంగా ఉన్న సెల్స్ ని కూడా ఇన్ఫెక్షన్ అనేది చూస్తాయి. ఎట్లా అంటే, ఒక సెల్ కి ప్లాంట్ లో ఉన్న ఇంకో సెల్ కు మధ్యలో ప్లాస్మో డెస్మేటా అనే ఒక సంధి ఒకటి ఉంటుంది. ఓకే, రెండు సెల్స్ ని కలుపుతూ ఒక బ్రిడ్జ్ లాంటి ఉంటుంది. ఈ సెల్ లో ఉన్న ఈ యొక్క ఆర్ఎన్ఏ అనేది ఏం చేస్తుంది అంటే ఈ సెల్ నుండి ఇతరులకి పోతుంది, దీని ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఓకే, అదే విధంగా మనకు ప్లాంట్స్ లోపల ఫ్లోయం అనే ఒక రీజన్ ఉంటుంది. ఓకే, ప్లాంట్స్ ని మనం కట్ చేసామంటే మధ్యలో ఫ్లోయం ఉంటుంది. ఆ ఫ్లోయం లో ద్వారా ఒక ప్లేస్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ కి ఇన్ఫెక్ట్ చేసింది అంటే లీవ్స్ కి ఎట్లా వెళ్తుందని ఈ ఫ్లోయం ద్వారా వెళ్తుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటి అంటే దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. రిమైనింగ్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఓకే ఈ విరాయిడ్స్ ని బేసిక్ గా ఏంటంటే ఈ విరాయిడ్స్ ని బేసిక్ గా టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు ఒకటి పోస్ట్ పి విరిడే రెండోది వచ్చేసేసి ఆల్సన్ ఆల్సన్ విరిడే పోస్ట్ విరిడే రెండోది వచ్చేసి అవసన్ విరిడే ఇవి వచ్చేసేసి టూ టైప్స్ బేస్డ్ ఆన్ ది ఎక్కడ రిప్లికేట్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ పోస్ట్ విరిడే వచ్చేసేసి బేసిక్ గా ఏంటంటే న్యూక్లియస్ లోపల న్యూక్లియస్ లోపల ఇది రిప్లికేట్ అవుతుంది అంటే హోస్ట్ యొక్క న్యూక్లియస్ లోపల రిప్లికేట్ అవుతుంది అవసన్ విరిడే వచ్చేసేసి క్లోరోప్లాస్ట్ క్లోరో ప్లాస్ట్ లోపల రిప్లికేషన్ అవుతుంది యాక్చువల్లీ ప్లాంట్ ఒక సెల్ తీసుకున్నాం అంటే ఆ ప్లాంట్స్ సెల్ లోపల క్లోరోప్లాస్ట్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా న్యూక్లియస్ ఉంటుంది ఈ న్యూక్లియస్ లోపల ఈ పోస్పో విరిడే అనే విరాయిడ్స్ అనేటివి డబుల్ అవుతాయి ఈ క్లోరోప్లాస్ట్ లోపల ఏ డబుల్ అవుతాయి అవసరం విరిడే అనేది డబుల్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ దిస్ ఇవి ఏంటంటే రెండు రకాలుగా డివైడ్ చేస్తారు అయితే స్ట్రక్చర్ ఒకసారి చూస్తే పోస్పో విరిడే స్ట్రక్చర్ కనుక మనం చూసామంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఒక ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక ఆర్ఎన్ఏ మాదిరి సర్కులర్ అన్నాను ఎందుకన్నా సర్కులర్ అన్నానంటే ఎక్కడ కూడా ఒక సెగ్మెంట్ గానీ ఒక ఎండ్ గానీ లేదు ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసినామంటే ఇది ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అందుకోసం సర్కులర్ అన్నాం కాంప్లిమెంటరీ ఎందుకన్నాం అంటే ఇది ఒక స్టాండ్ ఇది ఒక స్టాండ్ ఆర్ఎన్ఏ స్టాండ్ ఒకదానికి సంబంధించిన ఒక విరాయిడీకి సంబంధించిన ఆర్ఎన్ఏ స్టాండ్ అయినప్పుడు కూడా ఒకదానికి ఒకటి ఏంటంటే బైండ్ అయింది సైటోసిన్ కు గ్వానిన్ సైటోసిన్ గ్వానిన్ ఇక్కడ గ్వానిన్ కు వచ్చేసి సైటోసిన్ ఈ విధంగా బైండ్ అయింది యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే దీనిలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ డొమైన్ అంటారు లెఫ్ట్ హ్యాండ్ డొమైన్ అంటారు ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ డొమైన్ ఇంకా ఈ రీజన్ వచ్చేసి వేరియబుల్ రీజన్ అంటారు ఇది వచ్చేసి పాథోజెనిక్ రీజన్ పాథోజెనిక్ డొమైన్ అంటారు ఓకే ఇది కన్సర్వ్డ్ కన్సర్వ్డ్ సెంట్రల్ డొమైన్ కన్సర్వ్డ్ సెంట్రల్ డొమైన్ అయితే ఇక్కడ విషయం చూడండి యాక్చువల్ విషయం ఏంటంటే కన్సర్వ్డ్ సెంట్రల్ డొమైన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క పోస్ట్ విరిడియస్ అన్ని ఎన్ని ఉన్నా కూడా అన్నిట్లో కూడా ఈ రీజన్ అనేది సేమ్ గా ఉంటుంది సిసిసిజీజీ అనేది కామన్ గా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విరాయిడ్స్ అనేటివి పోస్పో విరాయిడ్స్ అనేటివి ఈ సీక్వెన్స్ అనేది కామన్ ఉంటుంది కన్సర్వ్ అయి ఉంటుంది అది ఎక్కడ చేంజ్ అవ్వదు అందుకోసం కన్సర్వ్ రీజన్ అంటారు ఓకే కమింగ్ టు ది వేరియబుల్ రీజన్ తర్వాత రైట్ హ్యాండ్ డొమైన్స్ ఈ రైట్ హ్యాండ్ డొమైన్ ఏం చేస్తుంది అంటే ఒక ప్లాంట్ సెల్ లో వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్లాంట్ సెల్ లో ఈ యొక్క ఆర్ఎన్ఏ ఒకటి రెండు అవ్వాలి అంటే ఫస్ట్ ఈ ఆర్ఎన్ఏ అనేది బ్రేక్ అవ్వాలి ఓకే బ్లేక్ అంటే బ్రేక్ నథింగ్ బట్ క్లీవేజ్ అవ్వాలి క్లీవేజ్ అయ్యేసేసి మరి దీంతో పాటు ఇట్లా సీక్వెన్స్ ఇంకో సీక్వెన్స్ ని యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇంకోటి ఏర్పడాలి అంటే కాబట్టి క్లీవేజ్ జరగడానికి క్లీవేజ్ జరిగిన తర్వాత రెండు సీక్వెన్స్ ఏర్పడిన తర్వాత ఈ క్లీవేజ్ మళ్ళీ ఏమవ్వాలి అంటే ఫిల్ అవ్వాలి మళ్ళీ అది ఫిల్ అవ్వాలి అలా ఈ యొక్క రైట్ హ్యాండ్ అనేది క్లీవేజ్ కోసం ఆర్ఎన్ఏ యొక్క క్లీవేజ్ కోసం అదే విధంగా ఆర్ఎన్ఏ యొక్క లైగేషన్ అంటే ఏంటంటే రెండు అతుక్కోవడానికి ఇది అనేది అవసరం అవుతుంది అదేవిధంగా పాథోజెనిక్ నేచర్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డొమైన్ ఇవి రెండు వచ్చేసి పాథోజెనిసిటీని చూపిస్తాయి అంటే ఇవి ఏం చేస్తాయంటే ఏ దేంట్లోకి అయితే ఏ ప్లాంట్ లో ఇన్ఫెక్షన్ చేస్తున్నా ఆ ప్లాంట్స్ లో ఉన్న ఫ్రూట్స్ గానీ లీవ్స్ గానీ అన్నింటిని గానీ డామేజ్ చేస్తా డామేజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ డొమైన్ పాథోజెనిక్ డొమైన్ అని చెప్తాం ఓకే ఇది యాక్చువల్గా ఏంటి అంటే యాక్చువల్ గా ఇక్కడ తీసిన స్ట్రక్చర్ వచ్చేసి పాస్పో విరిడేకి సంబంధించిన స్ట్రక్చర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవసన్ విరిడే యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూడాలి అవసన్ విరిడే యొక్క స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ కన్సర్వ్ డొమైన్ అనేది ఉండదు సెంట్రల్ కన్సర్వ్ డొమైన్ ఉండకుండా ఈ పార్ట్ లోపల రైబోజైమ్ రైబో
జైమ్ అనే ఒక యాక్టివిటీని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న సీక్వెన్స్ దేని కలిగి ఉంటుంది, రైబోజైమ్ అనే ఒక యాక్టివిటీని కలిగి ఉంటుంది. రైబోజైమ్ కూడా ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ లోపల అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎన్ఏ డబుల్ అవ్వడం లోపల హెల్ప్ చేస్తుంది. ఇది ఏంటంటే పోస్ఫోస్ఫోరిడే ఆల్సన్ వీరిడే యొక్క సీక్వెన్స్ అంటే దాని యొక్క స్ట్రక్చరల్ ఫీచర్స్. అదేవిధంగా మరి వివి ఈ యొక్క విరాయిడ్స్ దేనికి ఇన్ఫెక్షన్ చూపిస్తాయి, ప్లాంట్స్ అని చెప్తున్నాను, ప్లాంట్స్ లో అన్నిటికీ ఇన్ఫెక్షన్ చూసినా కూడా ముఖ్యంగా దీని వల్ల నష్టపోతున్నటువంటి ప్లాంట్స్ ఏంటంటే కోకోనట్స్, కుకుంబర్స్, పొటాటోస్, టమాటోస్ అండ్ అవకాడోస్. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ లోపల ఓకే అగ్రికల్చర్ ఫీల్డ్ లోపల ఎక్కువగా కోకోనట్స్ కానీ కుకుంబర్స్ కానీ పొటాటోస్ కానీ టొమాటోస్ కానీ అవకాడోస్. అవకాడోస్ అనేవి ఇది ఫ్రూట్స్. కోకోనట్స్ మన అందరు తెలుసు, కుకుంబర్స్ అంటే దోసకాయలు, పొటాటోస్ ఆలుగడ్డ అంటే ఆలు ఓకే బంగాళదుంప, టొమాటోస్ అందరు తెలుసు. ఇవి ఈ పంట మీద ఎక్కువగా ఈ విరాయిడ్స్ అనేవి ఎక్కువగా నష్టం చూపిస్తున్నాయి, విరాయిడ్స్ అనేవి ఎక్కువగా నష్టం చూపిస్తున్నాయి. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ విరాయిడ్స్ అనేది ప్లాంట్ యొక్క సెల్ లోపల పోయేసి ప్లాంట్ యొక్క మెషినరీ ఆ హోస్ట్ సెల్ యొక్క ప్రోటీన్ మెషినరీ యూజ్ చేసుకుని రిప్లికేట్ అవుతుంది అని చెప్పినాను. దాంట్లో ముఖ్యంగా హోస్ట్ సెల్లో నుండి ఇవి యూజ్ చేసుకున్న ఏంటంటే ఆర్ఎన్ఏ పోల్మరేస్ 2 అనే ఎంజైమ్ ని, తర్వాత లైగేజ్ అనే ఎంజైమ్ ని, ఒక దీంతో పాటు ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ ని ఇవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. ఈ విధంగా విరాయిడ్స్ అనేటివి ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి స్మాలెస్ట్ ఆర్ఎన్ఏ ప్యాథోజెనిక్ ఏజెంట్స్. ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా 5 మార్క్స్ అనేది ఛాయిస్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 5 to 7 పాయింట్స్ వస్తాయి. దాంతో పాటు ఈ రెండు స్ట్రక్చర్స్ వేయాలి. అండ్ యాక్చువల్ నేను ఇక్కడ విడదీస్తున్నాను, ఇక్కడ మీరు ఏం చేయాలంటే సేమ్ స్ట్రక్చర్ వేసేసి దీనికి వచ్చేసి పాస్ఫోరిడేకి, తర్వాత అవసరం వీరి ఇది వచ్చేసి అవసరం వీరిడే, ఇంత ముందు ఇక్కడ కన్సర్వ్ డొమైన్ ఉంటుంది అది వచ్చేసి పాస్ఫోరిడే, ఈ రెండు స్ట్రక్చర్ చేశారంటే మనకు 5 out of 5 marks అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఓకే ఇది ఈ రోజు క్లాసు. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా యాడ్స్ గానీ ప్లే అవుతుంటే వాటిని స్కిప్ చేయకుండా చూస్తారంటే మాకు కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.